ఈరోజు సత్తెనపల్లి మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని చేసినటువంటి పెద్దలు పెన్నం బాబురావుకి జలవనరుల శాఖ మాచ్యులు పెద్దలు పూజ్యులు అంబటి రాంబాబు గారికి పెద్దలు పార్లమెంట్ నర్సరాపేట లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి పెద్దలు ఎమ్మెల్సీ దొక్క మాణిక్యవర ప్రసాద్ గారికి పెదకూరుపూడి శాసనసభ్యులు నంబూరి శంకరావుకి ఈ సభావేదిక మీద ఆశీర్వదించినటువంటి ఇతర పెద్దలకి ఈ కార్యక్రమానికి జయప్రదం చేయడానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి మహిళా తల్లులకి అందరికీ పాత్రికేయ మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తుంది. గతంలో మనం చాలా ప్రభుత్వాలు చూసాం, వాటిల్లో కొంతమంది ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల్ని ప్రభుత్వం ద్వారా ఆదుకునే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, ప్రతి కుటుంబాన్ని పైకి తీసుకురావాలని చెప్పి పాటుపడినటువంటి ముఖ్యమంత్రులు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వస్తున్నటువంటి వ్యవస్థలో పూర్తిగా దెబ్బతినిపోయినాయి, ఆ వ్యవస్థల్లో మార్పు రావాలని చెప్పి దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45,000 స్కూల్స్, 1-2 లేక 10-100 కాదు, 45,000 స్కూల్స్ని ఆధునీకరణ చేయాలి, పిల్లలకి మంచి చదువు చెప్తే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగాలు చేసుకోగలరు, వ్యాపారాలు చేసుకోగలరు, తద్వారా ఆ కుటుంబాలు ఆర్థికంగా పైకి వస్తాయని చెప్పి నమ్మారు. కాబట్టి 45,000 స్కూల్స్ని ఆధునీకరణ చేయాలి నాడు నేడు అని చెప్పి దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్న ఆ స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలకు ఓట్లు లేకపోయినా స్కూల్స్లో ఉన్నటువంటి టాయిలెట్స్ కానించి బ్లాక్ బోర్డులు కానించి వాళ్ళు కూర్చునేటువంటి కుర్చీలు బల్లలు, అదేవిధంగా కింద టైల్స్, ప్లేగ్రౌండు, దాంతోపాటు ఇంగ్లీష్ విద్య, పిల్లలు వేసుకునేటువంటి బట్టలు, బూట్లు, సాక్స్, అనేక రకాలుగా మధ్యాహ్నం పూట భోజనం పెడతానికి మెరుగైనటువంటి భోజనం, ఇవన్నీ కూడా ఆలోచించాడంటే ఆయన మీ పిల్లల్ని ఆయన పిల్లలుగా భావించి ఒక తండ్రి స్థానంలో ఆలోచించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చాలామంది పేద పిల్లల్ని కుటుంబాలు గడవటానికి కూలి పనులకి హోటల్స్లోనో టీ స్టాల్స్లోనో చిన్న చిన్న పనులకు పంపించేటువంటి పరిస్థితి ఉంది. అలా పంపించకూడదు, ప్రతి తల్లి కూడా వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపాలని చెప్పి ఆ పిల్లల ద్వారా సంపాదించేటువంటి డబ్బుకి తల్లిదండ్రులు ఆశపడకూడదు అని చెప్పి అమ్మఒడి అని చెప్పి కార్యక్రమం పెట్టాడు. ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ ఆధునీకరణ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి బట్టలు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం, స్కూల్ ఎడ్యుకేషన్ కోసం 65,000 కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెడుతున్నాడు. ఈ 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి డబ్బు పిల్లలకి ఓటు ఉండదు,
ఈ రోజు మీ పిల్లలు చదువుకుంటే 10 సంవత్సరాలకి ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఉద్యోగ వ్యాపారాలు చేసి ఆర్థికంగా మీ కుటుంబాలన్నీ కూడా పైకి రావడానికి ఆయన చేసినటువంటి పునాదులుగా మనం భావించాలి గతంలో చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో జగన్ మోహన్ రెడ్డి గారు 65000 కోట్లు ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు దీనికోసం 5400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అదే విధంగా పేదవాడు బాగుండాలని చెప్పి ఆరోగ్య సమస్యలు వస్తే ఆ సమస్యలకి పరిష్కారం చూపించాలని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొస్తే దాంట్లో అనేక మార్పులు తీసుకొచ్చి ఈరోజు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా పేదవాడికి ఎటువంటి ఆపరేషన్లు చేయాలన్నా ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలన్నా కూడా మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బాబురారు ఇక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్ అయ్యారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మార్కెట్ యార్డ్లు కావచ్చు కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు దేనికి ఎన్నికలు జరిగినా నామినేట్ చేసినా కూడా అగ్ర కులాలకు సంబంధించినటువంటి ఆ ముగ్గురు నలుగురు ఆ కులాలకే ఆ పోస్టులు వచ్చేటువంటి పరిస్థితి దాంట్లో మార్పు తీసుకురావాలని చెప్పి శాసనసభలో చట్టాలు చేసి మరి ఈ రాష్ట్రం ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారం ఏదైతే రాజ్యాంగం కల్పించిందో ఆ రిజర్వేషన్ అన్నీ కూడా ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్లు లోకల్ బాడీలు అన్నిటినీ కూడా ఇవ్వాలని చెప్పి మరి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు టీవీ5 బిఆర్ నాయుడు కావచ్చు లేకపోతే రామోజీరావు కావచ్చు వీళ్ళందరూ ఏకమై చంద్రబాబును కనుక ఆ సీట్లో కూర్చోబెట్టుకుంటే డెఫినెట్గా ఈ రాష్ట్ర సంపదని వీళ్ళు కొల్లగొట్టుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం ఉన్నటువంటి పిల్లలను విద్యావంతులు చేస్తున్నాడు అణగారినటువంటి వర్గాలకి రాజకీయ పదవులు ఇస్తున్నాడు రేపు రాబోయే రోజుల్లో మనకు పుట్టగతులు ఉండమన్నటువంటి ఉద్దేశంతో రోజు మీరు చూడండి TV5 చూడండి లేకపోతే ABN చూడండి ETV చూడండి సాయంత్రం 6 గంటలకు డిబేట్ పెడతారు ఎవరో పనికి మాలిన కొడుకులకి పూటు పూటు వేస్తారు వేసి వాడు ఒకడు ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడటానికి ఆడు ఒక మేధావి అంటారు ఆడికి ఒక పేరు పెట్టి ఆయన కూర్చోబెడతారు ఒకడు జడ్జిగా సస్పెండ్ అయిపోయాడని చెప్పి ఆయన కూర్చోబెడతారు సస్పెండ్ అయిపోవడం అంటే జడ్జికి ఎందుకు అవుతారు ఇటువంటి వాళ్ళని ఒక నలుగురిని కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ చంపేశాడని చెబుతాడు జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ని చంపితే రాజకీయ పదవులు అని వచ్చినాయా లేదా ఆస్తిపాస్తులు వచ్చినాయా ఎవడు చంపుతాడు ఇప్పుడు మనకేమన్నా ఆస్తి వస్తుందో లేకపోతే పదవి వస్తుందంటే బాబాయ్ను లేకపోతే ఎవరో ఒకరిని చంపుతారు పక్కింటాడు అసలు మనకేమీ రాకుండా మనకి చంపి ఏం చేయాలి చంపింది ఎవడు ఈ చంద్రబాబు 420 గాడు ఎన్టీ రామారావుని దేనికి ఈరోజు ఎన్టీ రామారావుని ఆ రోజు ముఖ్యమంత్రి పదవి తీసేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఎన్టీ రామారావుని చంపి పైకి పంపిస్తే శాశ్వతంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవడండి చంద్రబాబు నాయుడు 420 గాడు ఒక పార్టీని ఈ రాష్ట్రంలో ఒక పార్టీ రాజకీయ పార్టీ అతని చేతిలో ఉందంటే ఎన్టీ రామారావు ఉండుంటే ఆ పార్టీ అతని చేతిలో ఉండేదా ఆ పార్టీని కొట్టుకురావడానికి ఆ ముఖ్యమంత్రి పదవి కోసం డబ్బులు సంపాదించుకోవడానికి అతను కొడుకుని లోకేష్ని ఒక రాజకీయ నాయకుడిని చేయడానికి ఈరోజు ఎన్టీ రామారావుని చంపి ఆయనకు దండలేసి ఆయన విగ్రహాలు పెట్టి ఎన్టీ రామారావు మాకు ఆదర్శం అని చెప్పి దొంగ మాటలు చెబుతూ పైగా జగన్మోహన్ రెడ్డి గారిని బాబాయ్ని చంపాడని చెబుతాడు చంపినా కొడుకేమో వాడు చెప్పేదేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది ఒకటే కాదు మీరు అన్ని చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు అమ్మటి రాంబాబు గారు కావచ్చు లేకపోతే నేను కావచ్చు
లేకపోతే రోజమ్మ కావచ్చు లేకపోతే మేము మీడియాకి వచ్చి మాట్లాడే వాళ్ళం ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మాకన్నా జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే నాకేమీ న్యాయం జరగదు ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు మంత్రి పదవి తీసేడు ఆయన నాకు మంత్రి పదవి తీసేడు నాకేదో ఆయన్ని కాపాడుకుంటే నేను మంత్రిగా ఉంటానని కాదు నా కోసం కాదు జగన్ మోహన్ రెడ్డి గారు వ్యక్తుల చోట్ల జగన్ మోహన్ రెడ్డి గారు కేబినెట్ ఏం చూసి ఇచ్చాడు బీసీలకి ఎస్టీలకి ఎస్టీలకి మైనారిటీలకి ప్రాధాన్యత ఇవ్వాలి 70% వాళ్ళకి పదవులు ఇవ్వాలని చెప్పి నా పోటీ వాళ్ళని కూడా తీసి పక్కన పెట్టి వాళ్ళ కోసం పదవులు ఇచ్చాడు కులాలను చూశాడు మనుషులను చూడాలి ఆయన ఎందుకని ఈ అనగారినటువంటి వర్గాలని పైకి తీసుకురావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలకి సముచితమైనటువంటి స్థానం ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలు ఈ లోకేష్ని పంపించాడు పాదయాత్ర అని చెప్పి వాడేం మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరందరూ చూసి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని అరే ప్యాలెస్ పిల్లి అంటాడు జగన్మోహన్ రెడ్డి గారి పిల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ పిల్లి కాదు చంద్రబాబు గారు కరకట్ట కుక్క చంద్రబాబు నాయుడు అనేటువంటి 420 గాడు ఆ కరకట్ట మీద ఉండేటువంటి కరకట్ట కుక్క ఆడు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ పులి బయటికి వస్తే వాడు ఆ చిత్తూరు నుంచి తమిళనాడుకి చంద్రబాబు నాయుడు తెలంగాణకి పరిమితం అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించుకోండి జగన్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక రాజకీయ నాయకుడు 16 నెలలు జైల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుడిని ఎవరిని చూశారా మీరు 12 సిబిఐ కేసులు పెట్టారు దేనికి ఎవరు పెట్టింది ఎవరు సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు కలిసి ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినటువంటి 20 రోజుల్లో నేను తెలుగుదేశం పార్టీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలిశా దేనికి నాకు చంద్రబాబు నాయుడికి పర్సనల్గా ఏం గొడవ లేదు నేను తెలుగుదేశం పార్టీలో దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు కుట్రలు చూశా ఎన్టీ రామారావుని దించడానికి లక్ష్మీ భారతిని అడ్డం పెట్టి ఎన్టీ రామారావు నీచుడు శ్రీలోలుడు ఎన్టీ రామారావు ఉంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అయిపోతుందని చెప్పి దొంగ మాటలు చెప్పి రామోజీరావు రాధాకృష్ణ ఈ చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు బోలవాళ్ళు వాళ్ళకి కళ్ళ కప్పడం తెలియదు వాళ్ళని రెచ్చగొట్టి రామారావు మీదకి ఆయనకి వ్యతిరేకంగా తీసుకొచ్చి రామారావుని పైకి పంపించేశాడు పార్టీ కొట్టేశాడు పదవి కొట్టేశాడు అయిపోయింది పార్టీ కోసం పదవి కోసం పని పిల్లనిచ్చినటువంటి మామని చంపేశావు వదిలేశాడా ఎన్టీ రామారావు పిల్లలకి మొదలెట్టాడు ఇక ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఎవడన్నా పోటీ వస్తాడేమోనని చెప్పి ఏం చెప్తాడు ఎన్టీ రామారావు పిల్లలు తాగుబోతులు తిరుగుబోతులు వాళ్ళకి కనీస పరిజ్ఞానం లేదు దేనికి పనికిరానటువంటి చౌట దద్దలమ్మలని చెప్పి ఇదే ఏబిఎన్ ఇదే ఈటీవీ ఇదే గ్యాంగ్తో వాళ్ళను కూడా ఇంటికి పరిమితం చేశాడు ఇది మహాపాపం ఆ మహానుభావుని చంపింది కాక ఆయన కుటుంబ సభ్యులు దేనికి పనికిరానటువంటి చౌట దద్దమ్మలని చెప్పి ప్రచారం చేసి వాళ్ళని ఏడుస్తా ఇంటికాడ కూర్చోబెట్టినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారిని ఫ్యాక్షనిస్ట్ అని చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుందని చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు మీకోసం ప్రాజెక్టులు కొడతాంటే జలయజ్ఞం అని చెప్పి ధనయజ్ఞం చేస్తున్నాడని చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు కొడుకు అవినీతి పడ్డాడని చెప్పాడు 12 కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టించి సోనియా గాంధీ ఈయన కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని పాతాళంలో తొక్కేయాలన్నటువంటి ప్రయత్నం చేశాడు
ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వాళ్ళ బాబాయ్ చనిపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ గొడవల్లో ఎవరిని ఎవరు చంపుకున్నారు చంపుకుంటే దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి రుద్దేటువంటి కార్యక్రమం. రోజు రోజు ఏదో ఒకటి ఆ పేపర్లో టీవీలో డిబేట్లు పెడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మనా పూతులు తిడతాం. ఇది చాలక పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతాం. చంద్రబాబు నాయుడు అంటాడు అది వయసుకి తగ్గ మాటలేనా, జగన్మోహన్ రెడ్డి చిక్కరండిస్తేనంట దరిద్రం పడదంట, జగన్మోహన్ రెడ్డి గారి దరిద్రుడు అంట. దరిద్రమోహం చంద్రబాబు నాయుడిది. భారతంలో రామాయణాల్లో ఉన్న ఏముంది, పెద్ద కొడుకు పాండురాజు, పాండురాజుకు రాజ్యం అప్పచెప్పలా, ఎందుకని ఎందుకు అప్పచెప్పలా పాండురాజుకు రాజ్యాన్ని, రెండో వాడికి అప్పచెప్పారు అతని కళ్ళు కనపడకపోయినా కూడా, ఎందుకని భారత రామాయణాల్లో ఉన్నాయి పాండు రోగం అంటే చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి జబ్బు అది ఉన్నాడు కనుక రాజ్యాన్ని ఏలతే ఆ రాజ్యానికి అరిష్టం పడుతుందని చెబుతారు. చంద్రబాబు నాయుడు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక చుక్క నీళ్లు పడ ఒక ప్రాజెక్టు నిండదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 700 మండలాల్లో 500 మండలాలు కరువు మండలాలే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు కానీ ఉన్నప్పుడు ఏదన్నా ఈ రాష్ట్రంలో ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి ఒక కరువు మండలం ఉందా, ఏదన్నా ఒక ప్రాజెక్టు నిన్నటువంటి వర్షాలు పడక ప్రాజెక్టు నిన్నటువంటి పరిస్థితి ఉందా? మరి ఎవడ దరిద్రుడు, ఎవడ శనిగాడు, ఎవడ సైకోగాడు? వాడు దరిద్రుడు, వాడు శనిగాడు, వాడు సైకోగాడు, వాడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దరిద్రుడు. నీ చక్ర అంటిస్తే దరిద్రం పడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి చక్ర అంటిస్తే అదృష్టం పడుతుంది, వీడి బొమ్మ అంటిస్తే దరిద్రం పడుతుంది. ఇంట్లో ట్యాప్ కూడా కట్ అయిపోయి నీళ్లు రావు, చెరువులో నీళ్లు ఉంటాయి, వారే ట్యాంక్లో నీళ్లు ఉంటాయి, వీడి బొమ్మ అంటించుకుంటే మన ఇంట్లోకే నీళ్లు రావు. ఎందుకంటే కింద భూమిలో పగిలిపోయింది, పై పని చదువుతారు, ఎక్కడ పగిలిపోయిందో ఒకటి కనపడదు. వీడి బొమ్మ పీకితే కానీ అర్థం అవ్వదు మనకి దేనికి అందించామని చెప్పి. కాబట్టి నేను మాట్లాడినా, అంబటి రాంబాబు గారు మాట్లాడినా, లేకపోతే ఇంకొకళ్ళు మాట్లాడినా, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమేమి ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశించాలా, ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా అక్రమంగా కేసుల్లో పెట్టి రాజశేఖర రెడ్డి గారి కొడుకుని, ఈ రాష్ట్రం కోసం అంత పాటుపడినటువంటి రాజశేఖర రెడ్డి గారి కొడుకుని అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టారు. కాబట్టి మనం ఆయన వెనకాల ఉండాలని చెప్పి మేమేం ఆశించకుండా వచ్చిన వాళ్ళం. ఈ చంద్రబాబు చేస్తున్నటువంటి కుట్రలను జనానికి చెప్పాలని చెప్పి మేము చంద్రబాబు నాయుడు వాడే భాషే, లోకేష్ వాడే భాషే, పవన్ కళ్యాణ్ వాడే భాషే మేము కూడా వాడతా. ఈరోజు మేము మీ అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో మీ అందరూ కూడా మా భాషకి మాట్లాడుకునేది ఏమన్నా, వీళ్ళందరూ మన భాష కాదు మాట్లాడేది. ఈ డయాస్ మీద ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అదే భాష మాట్లాడతారు, ఇది మీరు ఎవరు మైకులు లేకపోతే. శంకరరావు, మాణిక్య వరప్రసాద్ గారు, కృష్ణదేవరాయలు గారు మాకన్నా ఎక్కువ మాడతారు. ఇప్పుడే మాడితే చాలా మాట్లాడారు కృష్ణదేవరాయలు గారు. మళ్ళీ ఇక్కడ మైక్ దగ్గర వచ్చేటప్పుడు పెద్ద మనిషి అయిపోయాడు ఈయన. మేము మాట్లాడే భాష కొంతమంది ఏబిఎన్ టీవీలో పెడతారు డిబేట్లు. అసలు అంబటి రాంబాబు గుర్తుందండి, ఆ కొడాలి నాని అన్నం తింటున్నాడండి, ఆ పేరు నాని మనిషేనండి. ఈ నా కొడుకులు మైక్ కట్టేస్తే మాకన్నా భయంకరమైన భాష మాట్లాడతారు. సామాన్యమైనటువంటి ప్రజలకి అర్థమయ్యేటువంటి భాష వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ భాషతో అయితే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారో అదే భాషలో వాళ్ళకు సమాధానం చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మేము కూడా అదే భాషనే ఎంచుకున్నాం. అయితే ఈరోజు సోషల్ మీడియా యుగం, రాంబాబు అన్నయ్య మీద, నా మీద ఇక భయంకరమైన పోస్టింగ్లు మా పిల్లల మీద పెడతారు.
అదే మనం ఏమంటే ఏకే కేడుతారు. ఆడు ఏ పోస్టింగ్ పెట్టుకున్నా ఆడు ఒకవేళ మమ్మల్ని చంపేసినా కూడా చచ్చిపోయే ముందు ఒక్క నిమిషం ముందు కూడా కంటెంబట నీళ్లు పెట్టుకోము మమ్మల్ని వదిలేమని చెప్పి చెప్పం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక మగాడి దగ్గర పనిచేస్తున్నాం మేము. అంబటి రాంబాబు అన్నాడని చెప్పి ఎక్కెక్కి ముక్కు తుడుచుకుని మూతి తుడుచుకుని ఏడ్చినటువంటి ఒక అటు ఇటు కానటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేయట్లేం మేము. మా జోలికి వస్తే మా జోలికి రండి, ప్రాబ్లం లేదు. నన్ను రాంబాబు గారిని తిడితే అసలు మేము ప్రెస్ మీటింగ్ పెట్టాం, పట్టించుకోం. ఏదో వాక్కున్నారు పిచ్చినా కొడుకులు అని చెప్పి వదిలేస్తాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఆడు ఈడు పిల్లి కుక్క గాడిద దరిద్రుడు సన్నాసి సైకో ఈ మాటలు కనుక మాట్లాడితే దీనికి డబుల్ మేము మాట్లాడే తీరుతాం. బతికుంచం చంపేసినా మమ్మల్ని ఓడించడానికి నువ్వెంత ప్రయత్నించినా ఇక్కడ సత్తినిపల్లిలో అంబటి రాంబాబు గారిని ఓడించాలంటే ఎవరు ఓడించాలి? చంద్రబాబుకి ఇక్కడ ఏమైనా చుట్టాలు ఉన్నారా? వాడు ఏమైనా ఇక్కడ ఉంటాడా? లోకేష్కి ఏమైనా చుట్టాలు ఉన్నారా? వాడు ఏమైనా ఇక్కడ ఉంటాడా? పవన్ కళ్యాణ్కి ఏమైనా చుట్టాలు ఉన్నారా? ఇక్కడ ఏమైనా ఉంటాడా? లేచేళ్ళకి ఏమైనా ఓట్లు ఉన్నాయా? మరి ఎవడో ఓడించాల్సిందే. సత్తినపల్లిలో ఉన్నటువంటి ప్రజలు ఓడించాలి. గుడివాళ్ళు నన్ను ఓడించాలన్నా గుడివాళ్ళు ఉన్నటువంటి ప్రజలు ఓడించాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఓడించాలి. పక్క రాష్ట్రంలో ఉంటున్నటువంటి పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని ఎట్లా ఓడిస్తారు? మేము ప్రజలను నమ్ముకుని పైన ఉన్నటువంటి దేవుణ్ణి నమ్ముకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మాకు ఓడించినా గెలిపించినా అన్న నీ వయసు ఎంత? 60? 67? 64 ఏళ్ళు వచ్చినాయి. ఆయన 89వ శాసనసభ్యుడు అంటే అప్పుడు ఎంత? 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, 31 ఏళ్ళకి ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత మళ్ళీ 2019వ శాసనసభ్యుడు అయ్యాడు. ఆయన ఒక్క నిమిషం తమ్ముడు, జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పదవిచ్చినా ఇవ్వకపోయినా ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన కుటుంబంతో ట్రావెల్ అయ్యాడు కాబట్టి ఏమి ఆశించకుండా ఆశించినట్టు వెళ్ళిపోతాడు. మన మొన్న చేరిపోయాడు కదా వెళ్ళి ఒక ఆయన ఇక్కడికి వస్తాడని చెబుతున్నారు కన్నా లక్ష్మీనారాయణ గారు. ఎందుకు వచ్చాడు ఆయన తెలుగుదేశం పార్టీలోకి? ఆయన శాసనసభ్యుడు అవ్వాలి. బీజేపీలో ఎందుకు చేరాడు? చంద్రబాబు నాయుడు 2014లో రాగానే అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ గారు చంద్రబాబు మీద చాలా ఎక్కువ మాట్లాడేవాడు, నేను తక్కువ మాట్లాడేవాడు, ఆయన ఎక్కువ మాట్లాడేవాడు. అందుకని చెప్పి ఏమైనా కేసుల్లో పెడతాడేమో, ఇప్పుడు దాకా 10 ఏళ్ళు మంత్రిగా పనిచేశా, ఈడేమైనా కెలుకుతాడేమో అని చెప్పి వెళ్ళి బీజేపీలో చేరాడు. అది షెల్టర్ జోన్ బీజేపీ. ఎవరికైనా సరే ఈ రాష్ట్రంలో సిబిఐ కేసులున్నా ఈడీ కేసులున్నా మన సుజనా చౌదరి, సీఎం రమేష్, కన్నా లక్ష్మీనారాయణ అందరికీ షెల్టర్ జోన్లు అనమాట. దాంట్లోకి వెళ్ళకుండా అన్ని మాయం అయిపోతాయి. ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని పార్టీలో చేరి ఆయన అంటాడు, ఏమంటాడు? జగన్మోహన్ రెడ్డి గారిని దించటాకంటే ఈ నెల ఆయనతో కలిసి అంట. అది ఒక మడత మంత్రం, ఇది ఒక నొలక మంత్రం, వీళ్ళిద్దరు కలిసి ఏమవుతుంది? కాదు, వీళ్ళిద్దరు కలిస్తే ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు మడత మంత్రం, 75 ఏళ్ళు తెచ్చినాయి, ఆడికి మైండ్ పని చేయట్లే, ఈ చెయ్యి లేకూడదు. అందుకని ఇక పట్టుకుని ఎక్కువసేపు ఉండలేడు. అందుకని మైకేల్ జాక్సన్ లాగా ఒక మైక్ పెట్టాడు.
పెట్టి నోటికి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటా ఏడ్చుకుంటా తిరుగుతున్నాడు. ఈ నెల ఆయనతో చేరాడు, వీళ్ళిద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాడంట. కాబట్టి ఏ రాజకీయ నాయకుడు ప్రజల కోసం వ్యక్తుల కోసం పనిచేస్తున్నారు, ఏ రాజకీయ నాయకుడు పదవుల కోసం పార్టీలు మారుతూ దిగజారిపోయి మాట్లాడుతున్నారో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు 14లో వచ్చి టీడీపీకి బీజేపీకి సపోర్ట్ ఉన్నాడు ఆయన. మళ్ళీ లోకేష్ నా తల్లిని దూషించాడు, తెలుగుదేశాన్ని ఓడిస్తానని చెప్పి ఆయన ఊగిపోయాడు. మళ్ళీ ఈరోజు వచ్చి తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తానన్నాడు. ఎందుకు కలిశాడు, ఎందుకు వ్యతిరేకించాడు, మళ్ళీ ఎందుకు కలుస్తున్నాడు? ఆయన రాజకీయ జీవితంలో ఆయన నడిచేటువంటి దారి కరెక్ట్గా ఉందా లేదా అన్నది ఆయన అభిమానించే వాళ్ళు కూడా చూసుకోవాలి. ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ నేనేం చేయాలి ప్రజలకి, నాకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ప్రకారం నేను ఎంతవరకు చేయగలనన్నది అతను ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానమే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి వచ్చినట్టు మనకు కనపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏవిఎన్ రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మన లోకేష్, పొప్పుగాడు, తుప్పుగాడు, వీళ్ళందరూ కూడా ఒకటే కూటి పక్షులు. వీళ్ళందరికీ కావాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారిని అధికారానికి దించడం, చంద్రబాబుని అధికారంలోకి ఎక్కించడం, ఈ రాష్ట్ర సంపదని మీకు రావాల్సినటువంటి ఈ రాష్ట్ర సంపదని పొల్లగొట్టుకోవటం, పంచుకోవటం, వాళ్ళ పార్టీలని బలపరుచుకోవటం, మీకు అండగా దండగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల్లోంచి అనేక కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి పంపించేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసేటువంటి వ్యక్తులే. కాబట్టి మనందరం కలిసి సైనికుల్లాగా పోరాటం చేసి ఇక్కడ అంబటి రాంబాబు గారిని, కృష్ణదేవరాయలు గారిని మళ్ళీ ఎంపీగా, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలవటానికి ఉండటానికి రాబోయే రోజుల్లో ఈ రోజు నుంచి ఈ సంవత్సరం కూడా గట్టిగా పనిచేయాలని చెప్పి ఎవరు కూడా అప్రమత్తంగా ఉండొద్దు, అప్రమత్తంగా ఉండాలి, ఉండొద్దు కాదు, అజాగ్రత్తగా ఉండొద్దు. ఎందుకంటే ఒక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కాదు, అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మన మీద దాడి జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాలని మీరు గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో కన్నా మంచి మెజార్టీతో రాంబాబు గారిని మళ్ళీ అసెంబ్లీకి పంపిస్తే ఈయన అసెంబ్లీలో పెద్ద అన్నిటికీ ఇట్టిట్ అన్నాడు అక్కడ కూర్చుని. అలాగే ఆ రోజు కూడా ఇట్టిట్ అన్నాడు ఈయన. అనగానే మా స్పీకర్ గారు, రాంబాబు గారు మీరు మాట్లాడండి అన్నాడు ఆయన. అప్పటికే మా వంశీ మేము ఏదో కొద్ది గిల్లుతున్నాం, ఈయన ఏదో అన్నారు వాళ్ళు, ఈయన ఏదో అన్నాడు, ఏదో పేరు చెప్పాడు. చెప్పగానే అమ్మ ఏమైంది, నాకేం వినపట్ల అరుపుల్లో ఆయన ఊగిపోతున్నాడు, ఏమో చచ్చిపోతాడేమో అనుకున్నా, వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు ఒక గంటకి ఒక ప్లాన్ వేసుకుని, వచ్చి ఏడుస్తూ మొదలెట్టాడు. మైక్ కట్ చేశారు, అయిపోయింది. బయటకు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి అట్ట ఏడ్చాడు. చూసారా, ఈయన కంగారు పడిపోయాడు. నేను బాగా ధైర్యవంతుడు అనుకున్నా, ఏంటన్నా అంటే నా పుదం మీద తుపాకీ పెట్టి పేలు చేశాడు నా కొడుకు అంటాడు. నాకి నేనేమన్నాను, అసలు నేనేమనలేదు, ప్రమాణపూర్తిగా నా పిల్లలతో నా భార్యతో అన్నట్టు, దేవుడితో అన్నాడు. ఎవడ ఏమనవసరం లేదన్నా, ఆయనే ప్లాన్ వేసుకున్నాడు. ఏదో సింపతి క్రియేట్ చేసుకుంటానికి మనం అనకపోయిన ఆయనే అల్లరి చేసేసుకున్నాడు. అంటే చేసుకుంటే చేసుకున్నాడు, నా మీద పెట్టి అల్లరి ఏంటి అంటాడు ఈయన. తర్వాత నేను చెప్పాను, అన్నను మేమి అధైర్యపడమాక, ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు, దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోరని చెప్పి చెప్పాను అన్న, ధైర్యం చెప్పా. కాబట్టి మనం అన్నా అనకపోయినా, చేసినా చేయకపోయినా మన మీద నిందలేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే తిట్లకి మనం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వాటన్నిటినీ కూడా భరిస్తూ రాజకీయాల్లో ఇంకా కొనసాగుతున్నారు. ఆయన తల్లిని భార్యని బండ బూతులు తిట్టిన వాళ్ళని చంద్రబాబు నాయుడు వెళ్ళి బెయిల్ ఇచ్చి తీసుకొస్తాడు బయటికి.
చంద్రబాబు నాయుడు బెయిల్ ఇచ్చి తీసుకొస్తున్నాడు. అంటే ఏం చేయాలి? ఇప్పుడు జనరల్ గా ప్రతిపక్ష నాయకుడున్నా ముఖ్యమంత్రినో డైరెక్ట్ గా బండ బూతులు తిరితే కుటుంబ సభ్యులను కూడా మైకులు ఎదురకుండా వాళ్ళకి సిగ్గు లేకుండా ఆయన పార్టీ కాకపోయినా కూడా ఈయన వెళ్ళి బెయిల్ ఇచ్చి తీసుకురావటం, జైలుకి వెళ్ళి పరామర్శించటం ఇంత దారుణంగా చేస్తున్నాడు. అంటే నేను ఎంకరేజ్ చేస్తాను మీ ఓటాలని, మీరు ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని బండ బూతులు తిట్టండి, నేను మీకు బెయిల్ ఇస్తాను, అవసరమైతే నేను లోకేష్ జైలుకి వచ్చి మిమ్మల్ని కలుస్తాము, మిమ్మల్ని విడిపిస్తాము అన్నటువంటి ఉద్దేశాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది సైకోగాళ్ళకి సాటిస్ట్లకి చెప్పాలన్న ఉద్దేశం జరుగుతుంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే నేను కానీ రాంబాబు గారు కానీ మా భాషలో మార్పు చేర్పులు తీసుకొచ్చి చంద్రబాబుకి ధీటుగా సమాధానం చెప్పాలని చెప్పి చెబుతున్నాం. ఏదైనప్పటికీ 9 అయిపోతుంది, మీరు అందరూ కూడా భోజనం చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా మీ కుటుంబ సభ్యుల దగ్గరికి చేరాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.